మోదీ నిజామాబాద్ పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీపతిని అడిగి తెలుసుకుందాం శ్రీపతి సో నిజామాబాద్ లో మోదీ పర్యటించనున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం నిజామాబాద్ నగరం అంతా ముస్తాబైందని చెప్పుకోవచ్చు అలాగే ఆయన బహిరంగ సభ జరిగే గిరిరాజ కళాశాల మైదానంలో ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి సరిగ్గా మధ్యాహ్నం రెండు యాభై ఐదు ప్రాంతంలో ఆయన నిజామాబాద్ చేరుకున్నారు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తాయి మనం ప్రస్తుతం గిరాజ కాలేజీ మైదానం వద్ద ఉన్నాం ఇక్కడ చూస్తే ఇందూరు జనగర్జన పేరిట ఈ సభ జరగబోతోంది అయితే తాజాగా మహబూబ్ నగర్లో ఒకటో తేదీన జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ తెలంగాణకు పసుపు బోర్డును మంజూరు చేయడంతో ఈ ఇందూరు జనగర్జన్ సభను కాస్త కృతజ్ఞత సభగా ధన్యవాదాల సభగా మార్చారు అంటే నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలపడానికి అలాగే కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభను వేదికగా చేసుకోబోతున్నారు ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నేతృత్వంలో జన సమీకరణ జరుగుతోంది అలాగే భారీ ఎత్తున రైతులు అలాగే మహిళలను కూడా సమీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ విషయంలో గత మూడు రోజులుగా పార్టీ శ్రేణులన్నీ తీవ్రస్థాయి ప్రయత్నాలు చేశాయి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాయి ప్రస్తుతం ఇక్కడ జరిగే సభలో గిరిరాజ కళాశాల మైదానంలో సుమారు లక్ష మందిని సమీకరించే ఏర్పాట్లు చేశారు ఈ మేరకు భారీ ఎత్తున టెంట్లు వేశారు శామ్యానాలు సామయానాలు వేశారు అలాగే వచ్చేవారికి ప్రజలకు కావచ్చు పార్టీ కార్యకర్తలకు అలాగే మహిళలు రైతులకు కూడా పూర్తిస్థాయి వసతులు కల్పించారు అయితే ఈ విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దినేష్ కులాచారి ఉన్నారు బ్రదర్ చెప్పండి అసలు ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎందుకంటే మొన్న పాలమూరు గడ్డ మీదకించి ఇక్కడ గత నాలుగు దశాబ్దాల నుంచి నలభై ఏళ్ళ నుంచి పసుపు రైతుల యొక్క ఆశతోని ఎన్నో పార్టీల అధికారంలో ఉన్న సందర్భాల ముఖ్యమంత్రి కూతు స్వయాన నేను గెలిస్తే తెస్తా అని చెప్పిన సందర్భంలో కూడా రైతాంగం నమ్మిచ్చేసేది గత ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు నిలబడ్డ ధరంపురి అరవింద్ గారు బాండ్ పేపర్ రాయించిన సందర్భంలో రాపించిన సందర్భంలో స్పైసెస్ బోర్డ్ అనేది మంచి తెచ్చినా కానీ ప్రజల్లో పసుపు బోర్డు మీద ఉన్న అభిమానము పసుపు బోర్డు వస్తే ఏదో ఎల్పు జరుగుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆశయాలతోని ఆశయంతోనే నిన్న పాలమూరు గడ్డ మీద నరేంద్ర మోడీ గారు స్పష్టంగా కూడా ఏదైతే అనౌన్స్ చేశారో పసుపు బోర్డు అనౌన్స్ చేశారో దాని తర్వాత యావత్తు నిజామాబాద్ ఏదైతే రూరల్ ప్రాంతం ఉందో లేదో బాల్కొండ ఆర్మూరు జగిత్యాలు కొరుట్ల ప్రాంతాలలో ఏదైతే రైతాంగం పసుపు పండిస్తుందో పెద్ద ఎత్తున ఓలీ మొన్న జరిగిపోయింది కానీ మరొక్కసారి పసుపుతో ఓలి ఆడారు రాబోయే దీపావళి ఆ దీపావళిని ముందుగా చేసుకున్నారు ఈ గర్జ సభను మేము కృతజ్ఞత సభ ధన్యవాదాల సభ కింద మార్చుకున్నామని చెప్పి రైతాంగం ప్రతి గ్రామంలో తీర్మానం చేసుకొని మేము నరేంద్ర మోడీ గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చారు మేము దాన్ని ఆయన కృతజ్ఞత తెలియజేసేందుకు ధన్యవాదాలు చేసినందుకు స్వచ్ఛందంగా గ్రామాల నుంచి వాళ్ళు ఇచ్చేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి అలాగే ప్రజలందరూ కూడా వాళ్ళు ఏ రకంగా అంటే థ్యాంక్ యూ మోడీ అని చెప్పి పెద్ద ఎత్తున ఇది పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా మా అందరికీ చెప్పారు సార్ కనీసం మీరు మాకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయలేదు మీతో అరేంజ్ చేయలేదు కనీసం మేము మోడీ గారికి థ్యాంక్ యూ చెప్పేందుకు మా చేతిలో లేకార్స్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పే పరిస్థితి గ్రామాల్లో రైతులు కూడా ప్రధాని సభకు వచ్చేందుకు తీర్మానాలు చేశారు అలాగే మహిళలు కూడా మహిళా బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో మహిళలు కూడా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తున్నారు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మా ప్రాంతంలో ఏదైతే మహిళా బిల్లు విధించడంలో ఎందుకంటే గతంలో చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలో ఉన్న సెంట్రల్లో ఉన్న అధికార పార్టీలన్నీ కూడా ఆ బిల్లును కేవలం ప్రచారం కోసం వాడుతున్నాయి కానీ నరేంద్ర మోడీ గారు అనుకున్న పది రోజుల్లో ఆ బిల్లును తీసుకొచ్చి అటు పార్లమెంట్లో ఇటు రాజ్యసభలో పెట్టి రాష్ట్రపతి గారు ఆమోదించి దాన్ని రాజముద్రేసి పంపించాడని చెప్పి మహి మహిళలు చాలా గ్రామాలలో ఇవాళ సరిపోలేకపోతున్నాం మేము ఒక నా నియోజకవర్గంలో కాదు దగ్గర దగ్గర ఒక వెయ్యి బస్సులు దాకా అరేంజ్ చేద్దామని అనుకుంటే కూడా బస్సులు దొరుకుతలేవు మహిళలు ఏమన్నా మేము వస్తాము ఆటోలలో వస్తే ప్రమాదం అవుతుందేమో మాకు భయం అవుతుంది కానీ వాళ్ళే ట్రాక్టర్లు పెట్టుకొని ఆటోలు పెట్టుకొని మహిళలు తీర్మానాలు చేసుకుంటూ అటు రైతుల తీర్మానం ఇటు మహిళలు తీర్మానం ఇంకోటి మంచి విషయం ఏంటంటే మొన్న పాలమూరు గడ్డ మీదకి నరేంద్ర మోడీ గారు గిరిజన యూనివర్సిటీ ఏదైతే ఈ ప్రాంతంలో ఎక్కువ ఉంటారో వారి పేరు సమ్మక్క సారక్క పేరు మీద ఏదైతే ఎనిమిది వందల కోట్ల పైచీలక కోట్లతోని యూనివర్సిటీ అనేంజ్ చేశారో ప్రతి తాండా నుంచి ప్రతి తాండా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే లంబాడ గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు అన్ని గ్రామాలలో తీర్మానాలు చేసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ఒకటి స్పష్టంగా మాట్లాడుకోవాలి ఎంపీ అరవింద్ ఎన్నికల సమయంలో బాండ్ పేపర్ పై రాసిచ్చారు అంటే పసుపు బోర్డు అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో నేత ఇస్తున్నారు అంటే ఈ సుదీర్ఘ సమయం ఎందుకు పట్టింది ఈ కాలంలో చివరికి ప్రధాని మోడీ ద్వారా చెప్పించినప్పటికీ ఈ మధ్యలో జరిగిన పరిణామాల మీద పార్టీ పరంగా ఏమంటారు అసలు స్పష్టంగా ఆయన బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజుల నుంచే ప్రయత్నాలు ప్రారంభించి గెలిచిన మొదటి రోజు నుంచే ప్రయత్నం చాలు చేశాడు దానికి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో స్పైసెస్ అనే ఒక బోర్డు ఉందో అందులోనే పసుపు ఉంటుంది అని చెప్పి రీజనల్ ఆఫీస్ ఇమీడియట్లీ తీసుకొచ్చి ఇక్కడ చేశారు చేసినా కానీ ఇక్కడ ప్రై ప్రాంత ఏదైతే ఈ ప్రాంత రైతాంగంలో పసుపు బోర్డు మీద అభిమానాన్ని అరవింద్ గుర్తుంచుకొని ఎందుకంటే మొన్న కరోనా సమయం రెండు సంవత్సరాలు ఇక్కడ ఉన్న పార్లమెంట్ కానీ ఏ ఎవరికైనా కానీ కరోనా సమయం అనేది రెండు సంవత్సరాలు నష్టపోవడం జరిగింది ఆ నష్టపోకపోతే ఇది రెండు సంవత్సరాల వచ్చేది పసుపు బోర్డు స్పైసెస్ బోర్డుతో పాటు పసుపు బోర్డు తీసుకొచ్చి ఇవాళ పసుపు బోర్డు రావడం వల్ల ఇంకా విధి విధానాలు పూర్తి పూర్తిగా స్పష్టమవుతాయి ఒకటే చెప్తున్నాను ఏదైతే వాగ్దానం చేశాడు అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చింది కృష్ణుడు అయిన మా యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు సహకారంతో నరేంద్రుడు నరేంద్ర మోడీ గారు దాన్ని సాధించారని చెప్పి చెప్తున్నాం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పడే అవకాశం ఉందా లేకపోతే తెలంగాణకు ప్రకటించిన పసుపు బోర్డును ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఇది అంటే పసుపు బోర్డుకు పుణ్యభూమి పసుపుకు పుణ్యభూమి జన్మభూమే ఇందూరు వేరే దగ్గర పెడితే కుదరదు స్పైసెస్ తెచ్చి కాంగ్రెస్ వాళ్ళు లేక కేరళలో పెట్టుకుంటే కుదరదు పసుపు బోర్డు అనేది స్పష్టంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోనే దానికి అత్యధిక రైతులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో పెడతారు ఇంకా కూడా జీవో కాపీ వచ్చింది ఆల్రెడీ స్పైసెస్ బోర్డు ఉన్నది దా పసుపు బోర్డుగా మారుస్తారు దానికి ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ కూడా చెప్తారు స్పష్టంగా పసుపు బోర్డు అనేది నిజామాబాదులోనే ఉంటుంది అది ఇంతకాలం బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్ర ప్రధానంగా పసుపు బోర్డు అంశాన్ని ఎత్తి చూపుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అంటే అరవింద్పై అలాగే బీజేపీ నాయకులపై అనేక విమర్శలు చేశారు అనేక రకాల అరవింద్ పర్యటనపై దాడులు కూడా జరిగిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎలాంటి సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పాలి వాళ్ళ వాళ్ళు చెప్పాలి కవిత తాను పొడి పసుపుడిస్తానని తేలేకపోయింది ఎన్సీఎస్ఎఫ్ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెస్తానని తేలేకపోయింది ఇక్కడున్న రైతాంగానికి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు కానీ లేదు బాల్గొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు లక్ష లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు బాజిరెడ్డి గారు అయితే లక్ష ఎకరాలకు నీళ్ళు లేకపోతే ఆరు నెలలు రాజీనామా చేస్తా అన్నాడు ఇవన్నీ వాగ్దానాలు ఇవాళ చెప్పాలి అరవింద్ ఇచ్చిన ఒక వాగ్దానాన్ని పట్టుకొని అది కూడా పసుపు బోర్డు ప్లేస్లో స్పైసెస్ బోర్డు తీసుకొచ్చి ముప్పై కోట్లతో బడ్జెట్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పసుపు కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ కేవలం అతని మీద రాజకీయం చేయాలని చెప్పారు అయినా ఆ రాజకీయాన్ని తట్టుకొని ఇవాళ పసుపు బోర్డు అనేది ఒక బోర్డు ప్రకటించి ఏదేదో రైతులకు ఇంకా కాదు ఇవాళ నరేంద్ర మోడీ గారు పాలమూరులో ఏం మాట్లాడారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి పాలమూరులో వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఎలా అయితే యోగా మన కల్చరో పసుపు కూడా మన కల్చర్ ఈ ప్రాంత కల్చర్ ఇది ఇది భారతీయ దేశానికి సంబంధించిన కల్చర్ ఇది ఆయన ఏమన్నాడంటే ఏదైతే కరోనా వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పసుపుకు డిమాండ్ పెరిగింది పసుపు యొక్క విలువ ప్రజలందరికీ కూడా తెలిసింది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మొత్తానికి పసుపు బోర్డు సాధించడం అనేది ఇటు బీజేపీకి అలాగే ఈ ప్రాంత రైతులకు కూడా ఒక శుభ సూచకం ఇది అందరినీ ఆనందం హర్షం వ్యక్తం చేసే అంశం అని నాయకులు చెప్తున్నారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకల్లా ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ చేరుకుంటారు ఇక్కడ జరిగే బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు అయితే మరే విషయాలు మాట్లాడబోతున్నారు ఆయన ఇచ్చే వర ఎలా ఉండబోతున్నాయి అన్న విషయంలో మాత్రం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో